కామెడీ టేబుల్ నెంబర్ 19 అప్పటికి తెలియదు కదా అక్కడ నిన్న మధ్యాహ్నం నుంచి కౌంటింగ్ అంటే నిన్న ఈవినింగ్ నుంచి ఫస్ట్ రౌండ్ కౌంటింగ్ స్టార్ట్ అయింది 5:30 స్టార్ట్ అయింది ఫస్ట్ రౌండ్ మాకు 864 చిల్లర మాకు మెజారిటీ వచ్చాయి సెకండ్ రౌండ్ కూడా 1004 ఓట్లు మాకు మెజారిటీ వచ్చాయి థర్డ్ రౌండ్కి వచ్చేపాటికి మా ఏజెంట్ల మీద మాట కలగజేసుకొని ఒక వ్యూహాత్మకంగా మా కార్యకర్త మా ఏజెంట్ల మీద భౌతికంగా దాడి చేయడం జరిగింది వాళ్ళకి రక్తగాయాలు కూడా అయినాయి అంగీలు కూడా చినిగిపోవడం జరిగింది ఆ క్రమంలో వాళ్ళకు ఉన్నటువంటి ఐడెంటిటీ కార్డులు పోవడం జరిగింది అంటే గల వాళ్ళని లోపలికి రానివ్వకోకుండా పోలీసులు ఏజెంట్ ఐడెంటిటీ కార్డు లేవు కాబట్టి వాళ్ళకి లోపలికి రానివ్వమని చెప్పి వాళ్ళని నిరోధించడం జరిగింది నేను ఇమీడియట్గా తక్షణమే కలెక్టర్ గారి దృష్టికి ఆ విషయాన్ని తీసుకెళ్తే ఈరోజు 12 గంటల వరకు కూడా ఆ కౌంటింగ్ ఏజెంట్లకు కౌంటింగ్ ఏజెంట్ ఫారాలు ఇవ్వనటువంటి పరిస్థితి అయితే నిన్న థర్డ్ రౌండ్ నుంచి కూడా 100,000 ఓట్లు ఎంచినప్పటికీ కూడా 3 ఓట్లు 5 ఓట్లు 12 ఓట్లు రావడం అనేది చాలా హాస్యాస్పదము దీని మీద మేము అనేక రకాలుగా మేము ఇది చేస్తే ఈరోజు మధ్యాహ్నం మాకు పట్టుబడింది ఏంటంటే కౌంటింగ్ రూమ్ నెంబర్ కౌంటింగ్ స్టాల్ నెంబర్ 19లో ఒక అధికారి డైరెక్ట్గా మా ఓట్లన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి అంటే 44 ఓట్లు తెలుగుదేశం పార్టీవి 6 ఓట్లు మావి కలిపి 50 బండిలు కట్టి ఆ 50 కూడా తెలుగుదేశం పార్టీ డబ్బాలో వేయడం జరిగింది మేము దాన్ని తక్షణం పట్టుకొని మా కౌంటింగ్ ఏజెంట్ల ద్వారా మేము దాన్ని బయటికి తీపించి మేము 6 కూడా విడిదీసి మేము దండించి మేము కలెక్టర్ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చినాం కాబట్టి తక్షణమే ఇట్లా ఎన్ని చేసినారో దాని మీద మొత్తం కూడా మీరు తీయండి మీరు రీకౌంటింగ్ జర్బండి టీడీపీకి వచ్చినటువంటి కట్టాలన్నీ కూడా ర్యాండమ్గా చెక్ చేయండి అని చెప్పి మేము రాతపూర్వకంగా కంప్లైంట్ ఇచ్చాం అంతవరకు కూడా ఈ ఎలక్షన్ కౌంటింగ్ని స్టాప్ చేయండి అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా ఈ యొక్క కౌంటింగ్ కేంద్రంలో మేమందరం కూడా మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవ్వరు కూడా మేము ఎక్కడ కూడా మా వాళ్ళు ఇంటర్ఫీర్ కాలే అయితే తెలుగుదేశం పార్టీ నాయకులు బీకే పారసారథి గారు కావచ్చు అదేవిధంగా కడప జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు అదేవిధంగా ప్రవీణ్ రెడ్డి కావచ్చు ఆలం నరసానాయుడు కావచ్చు పోరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు ఇట్లా తెలుగుదేశం నాయకులు వడ్డెర్ల మురళీ గారు కావచ్చు రమణన్న కావచ్చు అందరూ కూడా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు అంతా మూకుమ్మడిగా లోపల కౌంటింగ్ హాల్లోకి వచ్చి చేరుకోవడం జరిగింది తద్వారా మా కౌంటింగ్ ఏజెంట్లు కూడా భయాందోళనకు గురి కావడం జరుగుతూ ఉంది అదేవిధంగా సెల్ ఫోన్లు పెట్టుకొని వాళ్ళు లోపల యథేచ్ఛగా తిరుగుతూ ఉన్నారు మేము అనేక దఫాలుగా కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా దీని మీద ఏ రకమైనటువంటి చర్య తీసుకోలేదు చర్య తీసుకోక బాగా మాకు రెడ్ హ్యాండెడ్గా మా ఓట్లన్నీ కూడా వాళ్ళ దాంట్లో కలుపుకొని కట్టలు కట్టి వాళ్ళు ఈ రకమైనటువంటి ఓటర్ల మనోభావాల్ని అదేవిధంగా మాకు రావాల్సినటువంటి హక్కుల్ని కాలరాసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు తక్షణమే ఎన్నికల కౌంటింగ్ని స్టాప్ చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా కలెక్టర్ గారికి అదేవిధంగా కేతన్ గారికి అదేవిధంగా అబ్జర్వర్ గారికి రాతపూర్వకంగా ఇచ్చినా దయచేసి దీని మీద చెక్ చేయాల్సిందే అన్ని టీడీపీ వాళ్ళ మెజారిటీ వచ్చి వాళ్ళకి మెజారిటీ రాలే మాకున్నటువంటి మెజారిటీ మాకు ఇప్పటికి కూడా మెజారిటీ ఉంది అయితే మా ఓట్లు అన్యాయంగా అక్రమంగా వాళ్ళు తరలించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీన్ని ఎందుకంటే దీన్ని ఫస్ట్ తక్షణమే కౌంటింగ్ స్టాప్ చేసి వాళ్ళు కలుపుకున్నటువంటి ఓట్లన్నింటినీ కూడా బాహాటంగా బయటికి డిస్ప్లే చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరి ద్వారా డిమాండ్ చేస్తున్నా అధికారులు ఇప్పుడు జరిగిపోయిన దానికి మేమేం చేయలేము జరగబోయేటువంటి దాంట్లో జాగ్రత్త తీసుకుంటామన్నారు నేను అడుగుతా ఉన్నా మేమే దండించి మేము ఇంత గలాబా చేసిన తర్వాత ఇంకా ఏ అధికారి కూడా ఆ రకమైనటువంటి ప్రయత్నం చేయడు కాబట్టి ఇది మాకు ఊరిని చెవులో పువ్వు పెట్టినటువంటి చందంగా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా సీసీ కెమెరాలు లేవనా వీడియోగ్రాఫర్ ఒక వీడియోగ్రాఫర్ ఉన్నాడు ఆ వీడియోగ్రాఫర్కి ఎక్కడ నచ్చితే అక్కడ వీడియో తీసుకోవచ్చు నేను అదే అంటు నేను ఇండిపెండెంట్లకు సంబంధించి కౌంటింగ్ ఏజెంట్లను ఆర్ఓ టేబుల్ను చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ అను ఇవన్నీ పెట్టుకొని వస్తున్నారు నేను అంటున్నా ఒక అధికార పార్టీ ఒక అతిపెద్ద పార్టీ నాయకులు మీరు ఇండిపెండెంట్ల పేర్లు చెప్పుకొని లోపలికి వచ్చి ఎలా కూర్చుంటారు మేము ఆ రకమైనటువంటి పద్ధతులు మేము ఏమైనా అవలంబించామా మేము చేయాలంటే చేయకూడదా కానీ ఎన్నికల ప్రక్రియనే సమాజంలో మనమందరం కూడా బాధ్యతాయుతమైనటువంటి పౌరులుగా గౌరవించాల్సినటువంటి బాధ్యత ఉంది అయితే ఆ గౌరవాన్ని తుంగలోకి తొక్కి మీరు ఈరోజు యథేచ్ఛగా ఈరోజు దౌర్జన్యంగా లోపల ఈ రకమైనటువంటి విలయతాండం ఈ రకమైనటువంటి ప్రయత్నాన్ని తిప్పికొట్టాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా ఎన్నికల అధికారులు లోపల ఉన్నారు కదా వాళ్ళ సమక్షంలోనే కదా ఇదంతా జరుగుతూ ఉండేది లోపల సెల్ ఫోన్ పెట్టుకున్నారు అది వాళ్ళకి నేను జేసీ కలెక్టర్ జేసీ గారి ముందర కూడా చెప్పా ఆయన దాన్ని ఆయన కూడా ఖండించలే ఈయన కూడా నాతో లేదని చెప్పి కూడా అనలే ఇంకా దాని మర్మమేంది మీరే చెప్పాలా
వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఉన్నారు కదా, అది నేనేమంటున్నానంటే వీళ్ళ యొక్క భయాందోళన గురి, వీళ్ళ యొక్క భయాందోళనలు, వీళ్ళ ఒత్తిడి కారణంగా నష్టం జరుగుతా ఉంది అనేటువంటిది నా యొక్క ఇది. ఎన్నికల కమిటీ మీకు వాట్సాప్ కూడా ఇప్పుడే పెడతారు, మీరు అట్లా కలెక్టర్ ఎస్పీకి సంబంధించినటువంటి ప్రక్రియ కాదన్న. నేను ఏమంటున్నానంటే కౌంటింగ్, ఏ కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరగనివ్వట్లేదు. ఒక టేబుల్, ఒక 19వ టేబుల్లో మాకు ఉన్నటువంటి ఓట్లను కూడా దాంట్లో కలపడం జరిగింది. ఏ అధికారి అయినప్పటికీ కూడా, ఎంత పెద్ద అధికారి అయినప్పటికీ కూడా దాని మీద చర్య ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. ఎందుకంటే మాకు రావాల్సినటువంటి ఓట్లు, మా కోసం నాకు ఓటు చెందాలని వేసినటువంటి ఓటును మీరు ఇంకొక దారి మళ్లించడానికి మీకేం హక్కు ఉంది? ఇది 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 అక్రమం కాదా? ఇది అన్యాయం కాదా? ఇందులో టీడీపీ నేతలు చేసింది ఏమంటారు, అధికారులు కదా చేసింది, మీరు నేను అధికారి కలిపినాడని నేను చెప్తేనే కదా మీకు తెలిసింది. అధికారి కలిపినాడు. ఏం చేశారంటే టీడీపీ నేతలు ప్రతి టేబుల్ దగ్గర కూడా నిల్చుంటున్నారు, 5 మంది 8 మంది 10 మంది నిల్చుకుంటారు టేబుల్ మీద, నిల్చు టేబుల్లోనే ఈ రోజు కూడా ఒక టేబుల్లో నిల్చున్నాడు. సోషల్ మీడియా సోషల్ మీడియా ఇప్పుడు నేను చెప్తున్నా.